ఏఆర్ మహిళా కానిస్టేబుల్ సంధ్యారాణి ప్రేమ పేరుతో పలువురిని ట్రాప్ చేసి డబ్బులు దండుకుంటున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గతంలో ముగ్గురిని పెళ్లి చేసుకున్న ఆమె ఇద్దరికి విడాకులు ఇచ్చింది. మరొకరు కానిస్టేబుల్ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా షాబాద్ మండలం హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తిని ప్రేమ పేరుతో మోసం చేసింది. పెళ్లి చేసుకోకపోతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతారని బెదిరింపులకు పాల్పడింది. దీంతో బాధితుడు షాబాద్ పోలీసులకు ఆన్లైన్లో ఫిర్యాదు చేశారు. నేను జాబ్ కోసం హైదరాబాద్కు వచ్చాను. ఒక అమ్మాయి లేడీ కానిస్టేబుల్ ఏం సందేహదని అనే అమ్మాయి నన్ను ట్రాప్ చేసి ఫస్ట్ ఫ్రెండ్ అని చెప్పి తర్వాత లవ్ అని చెప్పి నన్ను ఆ అమ్మాయికి కూడా పెళ్ళి అయ్యి 8 సంవత్సరాలు ఉన్న ఒక పాప ఉంది. ఆ పాప గురించి కూడా చెప్పకుండా నన్ను కూకట్పల్లి యాదే సమాజ్లో పెళ్లి చేసుకుంది. ఆ కుక్కట్పల్లి అదే సమాజ్లో కూడా ఫేక్ ఇన్ఫర్మేషన్ అన్మ్యారీడ్ అని చెప్పి అప్పటికప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ 4 విట్నెస్లని అరేంజ్ చేసి అదే సమాజ్ వాళ్ళు కూడా క్రిస్టియన్ అని డౌట్ వస్తే 1,000 ఎక్కువ ఇచ్చి మరి అప్పటికప్పుడు నైట్ 7 గంటలకి పెళ్లి నన్ను పెళ్లి చేసుకుంది. పెళ్లి అయ్యాక ఒక 2 నెలలు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండి తర్వాత ఒక్కొక్క విషయం నాకు తెలుస్తున్నాయి ఆ అమ్మాయి గురించి. ఆ అమ్మాయికి ఇంతకుముందే పెళ్ళి అయింది, 8 సంవత్సరాల పాప ఉంది అని, అలాగే ఇంతకుముందు కూడా ఒక అబ్బాయిని ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని పెళ్ళి చేసుకోమని లవ్ చేసి ఇట్లా ట్రాప్ చేసి పెళ్ళి చేసుకోమని అంటే